మహిళా ప్రధాన చిత్రాలు, చారిత్రక కథాంశాలకు దక్షిణాదిలో క్వేరా ఫెడరస్ గా నిలుస్తోంది అనుష్క. పాత్రల పరంగా ఎలాంటి ప్రయోగాలు చేయడానికైనా సిద్ధపడుతోంది. ప్రతి సినిమాలో తనను తాను కొత్త పంథాలో ఆవిష్కరించుకునేందుకు తప్పిస్తూ ఉంటుంది. ప్రస్తుతం 4 భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తోందామె. 5 నెలల వ్యవధిలోనే ఈ సినిమాలన్నీ విడుదల కాబోతుండడం గమనార్హం. సింగం సిరీస్ లో భాగంగా వస్తోన్న సింగం 3 డిసెంబర్ 16 విడుదల కానుంది. ఇందులో సూర్య భార్య పాత్రలో అనుష్క కనిపించబోతోంది. అలాగే రాఘవేంద్రరావు, నాగార్జున కాంబినేషన్లో వస్తున్న ఓం నమో వెంకటేశాయ చిత్రంలో మహాభక్తురాలు కృష్ణమ్మగా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో నటిస్తోంది అనుష్క. సంక్రాంతి సందర్భంగా జనవరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత ఏప్రిల్లో బాహుబలి 2 చిత్రం విడుదల కానుంది. తొలి భాగంతో పోలిస్తే 2 భాగంలో అనుష్క పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని సమాచారం. పోరాట యోధురాలైన యువరాణిగా ఆమె ఇందులో కనిపించబోతున్నట్లు తెలిసింది. అశోక్ దర్శకత్వంలో వస్తున్న భాగమతి వేసవి సమయంలోనే విడుదల కానుంది. పీరియాడికల్ హారర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో అనుష్క పాత్ర భిన్న పార్శ్వాల్లో సాగనున్నట్లు సమాచారం.